జనసేన పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇంటికి పరామర్శకు వెళ్ళారు ఎక్కడ పరామర్శకు వెళ్ళారు హైదరాబాద్ లో వారి నివాసానికి హైదరాబాద్ లో వీరి నివాసం నుంచి పరామర్శకు వెళ్లి గంట గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వారి హోటల్ దగ్గరికి వెళ్లి వారిని పరామర్శించారు పరస్పరం పరామర్శించుకుంటున్నారు పరస్పరం పరామర్శించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎందుకు ఈ పరామర్శం నాకు అర్థం కాలేదు ఈ పరామర్శలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పత్రికలు మీడియా ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ చాలా కీలకమైన పరిణామము ఇది రాజకీయంగా చాలా గొప్ప విషయము అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నేను ఉదయం నుంచి చూస్తున్నా నాకేమీ ఇది ఆశ్చర్యకరమైన విషయంగాను కీలకమైన భేటీ విషయంగాను నాకు అనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా అనిపించలేదు కాస్త ఆలోచన చేసే వారికి ఎవ్వరికి కూడా ఇది కీలకమైన భేటీ ఆశ్చర్యకరమైన పరిణామం ఒక ముఖ్యమైన పరిణామం అనుకోవడానికి వీల్లేదు ఎవ్వరు ఇది ముఖ్యమైన పరిణామం అనుకోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు వేరు వేరు పార్టీలు అని అనుకుంటే ఇది చాలా కీలకమైన పరిణామం మరే బాబు ఈ రెండు వేరు వేరు పార్టీలు కావు చంద్రబాబు నాయుడు గారి కోసమే పుట్టినటువంటి రాజకీయ పక్షము జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీని రక్షించడం కోసమే బి టీమ్గా ఏర్పడినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకుని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు రక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ అని నమ్మే వారికి ఇది ఆశ్చర్యకరమైన పరిణామా ఇంతకుముందు మేము చెప్పలేదా ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాం ఎవరో ఇప్పుడే అంటున్నారు ఎవరో వాళ్ళిద్దరూ కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం కలుగుతుందంట ఇప్పుడో చెప్పాం మీరు ఈసారి కలిసే వస్తారు కలిసి కట్టుగానే వస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర పావలో బేడో తీసుకొని ఐదో పదో సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకొని ముఖ్యమంత్రిగా చేయటం కోసం చాకిరీ చేయటానికే వస్తాడు అని ఇవాళ చెప్పామా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారా రెండు మూడు సంవత్సరాల క్రితమే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఇవన్నీ మీకు గుర్తుంటే ఇవన్నీ మీకు నమ్మితే ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన పరిణామంగా ఏమీ అనిపించదు మాకు ఈశన్ మాత్రం కూడా ఆశ్చర్యకరమైన పరిణామంగా లేనే లేదు ఇది జరుగుతున్న పరిణామం జరగబోయే పరిణామం ఇంకా చాలా విషయాలు లోపల మాట్లాడుకున్నారు వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదు తెలుగుదేశాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం రోజు రోజుకి ఓటమి వైపుకు నడుస్తున్నటువంటి తెలుగుదేశం రోజు రోజుకి పతనమైపోతున్నటువంటి తెలుగుదేశం కుప్పంలో కూడా ఒక్క జెడ్పీటీసీ గెలవనటువంటి తెలుగుదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రక్షించడానికి ఆయన కృషి ఏం చేయాలి నువ్వు చేసిన కృషికి నేనేమి ప్రతిఫలం ఇవ్వాలి ఇది వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే వారిద్దరూ కలిసేటటువంటి కలయికను ఒక పవిత్రమైన కలయికగా తీర్చిదిద్దడానికి చాలా తంటలు పడుతున్నారు ఆ తంటలు పడేటప్పుడు ఏం చెప్తున్నారు జీవో నెంబర్ వన్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కుప్పం వెళ్ళనీకపోవడం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విశాఖపట్నంలో ఆయన సభ పెట్టుకోనీకపోవటం
ఇలాంటి పరిణామాలన్నీ వల్ల మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాయనే ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారు ఆశ్చర్యపోవలసింది ఎవరో తెలుసా? ఆశ్చర్యపోవలసిన వారు బీజేపీ వారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా మాతోనే ఉన్నాడు, మేము పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేస్తున్నామని పాపం తెలియక అమాయకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారే, వారు ఆశ్చర్యపోవాలి. అంతేకాదు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్ముతున్నటువంటి అమాయక జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యపోవాలి వాళ్ళ ఈ జరుగుతున్నటువంటి సంఘటనకి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలుస్తున్నారే, కందుకూరులో 8 మంది చనిపోయారే, గుంటూరులో 3 చనిపోయారే, ఈ 8+3 కలిసి 11 పరామర్శకు వెళ్ళి జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించండి అని ఇద్దరూ ఏమైనా చెబుతారేమోనని ఆశించినటువంటి మానవతావాదులు ఆశ్చర్యపోవాలి తప్ప రాజకీయం మీద ఏమాత్రమైనటువంటి ఆలోచన ఉన్నా పరిణితి ఉన్నా ఈ కలయిక గురించి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. వారు కలిసే ఉన్నారు, అతుక్కుపోయే ఉన్నారు, రోజు రాత్రిపూట మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీరి మధ్యన బ్రోకరింగ్ చేయడానికి నాదెండ్ల బాబు రెడీగా ఉన్నాడు. వీళ్ళందరూ జరుగుతున్నటువంటి పరిణామాలే, కొత్తగా మేము చెప్పేటటువంటి అంశాలు ఏమి లేవు కదా. ఇవాళ ఏదో పెద్ద ఆశ్చర్యపోతున్నట్టు, ఏదో గొప్ప పరిణామం జరిగిపోతున్నట్టు ఎవరైనా అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దానితో పాటు వారు ఏం వ్యాఖ్యలు చేశారు? గుంటూరులో జరిగినటువంటి 3 బాధ్యత ప్రభుత్వానిదట, కందుకూరులో జరిగినటువంటి 8 ప్రభుత్వం బాధ్యతట, ఇది ప్రభుత్వం యొక్క కుట్రట. ఏం పోయేగానే వచ్చిందయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏం పోయేగానే వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరు కలిస్తే కలిశారు, కలిసి పోటీ చేస్తే చేశారు, వీ డోంట్ కేర్ దట్. కానీ ఏమిటి అపవాదులు నాకు అర్థం కాల. పైగా ఇంకోటి ఏమంటారు అంటే పోలీసులు కుట్ర చేశారంట గుంటూరులో చనిపోవడానికి, పోలీసులదే బాధ్యతట. నిజంగా ఒక సెలబ్రిటీ ఎవరైనా వెళితే అక్కడ జనం వస్తే ఆ జనం తొక్కిసలాడ జరిగితే దానికి బాధ్యత వహించవలసింది పోలీసులే. ఎస్, పోలీసులే అనుకుందాం కాసేపు. ఏమయ్యా నువ్వు, పోలీసులు వచ్చి అయ్యా మీరు పర్మిషన్ లేదు, మీరు రోడ్ షో చేయొద్దు ఇప్పుడు అని అంటే తప్ప పోలీసులు బాధ్యత కాదా అది? ఇవాళ మొన్న కుప్పం వెళ్ళాడు, కుప్పం వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారంట. ఏమిటి, నేను కుప్పం వెళితే ఇంతమంది పోలీసులు వచ్చారు అని ఊగిపోతావే? మరి పోలీసులు రక్షించడానికి కదా వచ్చింది, నీకు వచ్చే ఏడాది వేల తండోపతండాలుగా వచ్చే జనం కిక్కిరిసిన రోడ్ల మీద వెళ్ళి కాలువల్లో పడి చచ్చిపోతుంటే పోలీసులు కాపాడవలసిన బాధ్యత లేదా? పోలీసులు రారా అని అడుగుతావు అన్న, నువ్వే చెబుతున్నావు పోలీసులు కుట్ర చేశారంటున్నావు, బాధ్యత పోలీసులు అంటున్నావు. నీ చేతగాని తనం వల్ల ఇంతమంది చనిపోతే దానికి బాధ్యత వహించుకోకుండా నంబర్1 GO తప్పు పట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, పాపం ఎందుకనో ఆయనకి రాజకీయంగా మరి పరిణితి ఇంకా రాలేదేమో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లు ఇస్తారంటేను, చంద్రబాబు నాయుడు గారు చింతపండు ఇస్తానంటేను, చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు ఇస్తానంటేను, చంద్రబాబు నాయుడు నువ్వునిస్తానంటేను ఎందుకు తండోపతండాలుగా వచ్చారు? వాళ్ళు బాగా తండోపతండాలుగా వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సరిగా అమలు కావట్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. ఏమిటా ఈ పోయే కాలం నాకు అర్థం కాలేదు. ఎవరైనా సరే పేద ప్రజానీకం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా, ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నా, వారు సంతోషంగా ఉన్నా, ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తున్నారు దుప్పటిస్తారు బియ్యం ఇస్తారు అంటే టోకెన్లు ఇస్తే వెళ్ళరండి ఈ దేశంలో? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ సినిమా హిట్ అయిందా? అన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు? కడవా సినిమా హిట్ కావా? ఏమిటి అన్యాయం? ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తుందంట నాకు అర్థం కాల. ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కారు కూతలు కూశాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత బూతులు తిట్టారు పబ్లిక్లో. వీ మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా? మీరు
ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి.